ప్రభునందు ప్రియులారా ప్రభు ఏసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు పేరు పేరుని తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశం ఏంటంటే దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక ఈ మాట యోబు గారు కోరుకున్నాడు నలుపునుగాక తన ఇష్టం వచ్చినట్లు ఇంకొక చూడండి ఒకసారి ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చి నేను చదువుతాను ఏబు గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఏమంటున్నాడు దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక రెండవ మాట ఏంటంటే చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక చెయ్యి జాడించి నిర్మూలము చేయనుగాకంటే నన్ను చంపేయనుగాక అని కోరుకున్నాడు సృష్టికర్త నుండి ఆయన యొక్క చిత్తానికి హండ్రెడ్ పర్సెంట్ లొంగిపోయాడు ఏబు గారు ఏసు కలిగిన మనస్సు ఏబు కలిగి ఉన్నాడు కేవలం దీవెళ్ళ పొందటమే కాదు ఆయన ఇంకా కోరుకున్నాడు ప్రభు నీ దగ్గర నుంచి నాకు దీవెనలే వస్తాయి కానీ నీ చిత్తానుసారంగా నన్ను నలపడి ప్రభు అని అడిగాడు గాక గాక అనే మాట మనకు కనిపిస్తుంది గాక అంటే ఆమెన్ అర్థం ఓల్డెస్ట్మెంట్ హీబ్రూ భాష రాశారు గాక అనే మాటకు అర్థం ఏంటంటే అలా జరుగును గాక అంటే ఆమెన్ అలాగే జరగాలి ఈ మాట విన్నాడు ప్రభు యోగుని నిజంగానే నలిపాడు సహోదరులారా మన ప్రభు దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటామంటే నలపకుండా ఏవో ఆశీర్వాదాలు మనకు కావాలని కోరుకుంటాం కష్టపడకుండా ప్రమోషన్ కోరుకుంటాం కష్టపడకుండా దీవెలు కోరుకుంటాం కానీ ఇక్కడ న్యాయబద్ధంగా అడుగుతున్నాడు దేవుడు తన చిత్తానుసారముగా నన్ను నలుపును గాక ప్రతి మనిషి ఒక పురుగు అన్నాడు కదా నేను నరుడను కాను పురుగునన్నాడు యాకోబుతో దేవుడు అన్నాడు కదా పురుగు వంటి యాకోబు స్వల్పజనమైన ఇస్రాయేలు అన్నాడు ప్రభు ఏమని సంబోధించాడంటే నువ్వు పురుగువి పురుగులు చూసావు కదా ఎన్నికలేనివి వాటికి అంత ప్రాధాన్యత మనం అలాంటి మనిషిని నేను ప్రభు అని దావీదన్నాడు యాకోబుతో కూడా ప్రభు అన్నాడు నువ్వు పురుగు లాంటి వాడువాయా నువ్వు పురుగు లాంటి మనిషివి యాకోబు అన్నాడు ఇలా ఒక పురుగు లాంటి మనిషిని సృష్టికర్త తన చేత్తో నలిపితే ఏమైద్దండి మన ఇళ్లలో మనం చూస్తాం పురుగులు నల్లులు చూస్తాం అవి మనకి ఏదైనా హాని చేస్తే మన చేత్తో నలిపేస్తాం నలిపేయంగానే అవి వెంటనే విదిన్ సెకండ్లో చనిపోతాయి రక్తం కక్కి చనిపోతాయి ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే నువ్వు నీ చిత్తానుసారంగా నలుపు నీ ఇష్టానికి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం నీ ఇష్టానికి లొంగిపోయి అంతే నా ఇష్టం ఇలా జరగటానికి వీల్లేదు వంద వందకి వంద పైసలు నీ చిత్త ప్రకారమే జరగాలి నీ చిత్త ప్రకారమే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ఆలోచనలు నా తలంపులు నా ఉద్దేశాలు మొత్తాన్ని కూడా నువ్వు నలిపి అన్నాడు చిలకొడతా చిత్తగొడతారు కొడతారు పెరుగుని ఏమొస్తుందంటే వెన్న వస్తాయి అలాగే నన్ను నువ్వు అరికాలు మొదలుకొని నడిన వరకు నన్ను నలిపేసేయి నాలో ఏమైనా సరే చెడు ఉంటే పోయింది ప్రహ్వా ఇంకొక మాట అన్నాడు నీ ఇష్టాలుసాన్ని నన్ను నిర్మూలన చేయి నన్ను చంపేసాయి నీ దృష్టి నేను బాగా లేకపోతే నీ సర్టిఫికేట్ కరెక్ట్ లేకపోతే నన్ను చంపేసే ప్రభువా ఎవరన్నా మనం అలా ప్రార్థన చేస్తామా అలా చేయం అందుకే ఏపు అంటే దేవునికి అంతా ప్రియం లూసిఫర్ కూడా యోబు అంటే భయపడింది కోరుకున్నాడు ఈ కోరుకున్న ఆ కోరిక తన భక్తుల కోరికను బట్టి యోబుని దేవుడు నలిపాడు ఇష్టానుసారం నలిపాడు చూడండి నలుపుతున్నాడే కానీ ఆయన చేతులు దయగలిగినవి ఆయన కఠినంగా శిక్షిస్తాడు కానీ మరణమునకు అప్పగించడండి ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారు కానీ ఆ పిల్లవాడిని మరణానికి అప్పగించరు శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము దేవుడు నిన్ను నన్ను నలుపుతాడు కానీ మరణానికి అప్పగించడు ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదన్నాడు దావీదు నిన్ను నన్ను దేవుడు కఠినంగా శిక్షిస్తాడండి మనలో ఉన్న పాప సారం పాప కల్మషం అపవిత్రత దుర్నీతి మొత్తం పోయే వరకు శుభ్రంగా స్త్రీలు కానీ బట్టలు ఉతికి ఏ విధంగా పిండుతారో ఆ విధంగా పిండేసి ఆ కల్మషం మొత్తం కూడా తీసేస్తాడు దేవుడు దేవునికి ఇష్టానుసారణ మనుషుడు యోగు ఏసీ ప్రభువారు కూడా గెచ్చమనే మనంలో ఏమని ప్రార్థించాడంటే ప్రభుని చిత్తానుసారంగా జరిగించు ప్రభు అని ప్రార్థించు నా ఇష్టం జరగడానికి వీలు నీ ఇష్టం ఏదో అలా జరిగించు గెచ్చమనే వనంలో ఏసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నాడు రక్త మాంసములు కలిగి ఉండి ఆయన బలహీనుడై ఉండి శరీర సంబంధ బలహీనతను బట్టి ఏమని దేనికి అంకితం అయిపోయాడంటే నీ ఇష్టం నన్ను చిత్తానుసారం నలుపు ప్రభు అన్నప్పుడు ఏసు ప్రభువారి కలిగిన మనస్సు యోబు కలిగి ఉన్నాడు మనం కూడా అంతే ప్రభు దగ్గర నుంచి దీవెనలే కాదు ఆయన చిత్తానుసారంగా నన్ను కఠినంగా శిక్షించి ప్రభుని ప్రార్థించాలి ఈ మాట తన మిస్సెస్కి చాలా బాధాకరంగా ఉంది ఏంటొద్దుస్తమాను నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు దేవుడు నిన్ను ఎంత హింసిస్తే ఎంత కఠినంగా శిక్షిస్తే ఇంకా దేవుణ్ణి కొనియాడుతున్నావు ఎందుకు అనే ప్రభు నన్ను కఠినంగా శిక్షిస్తాడు నన్ను కఠినంగా నలుపుతాడు ను మరణానికి అప్పగించాడు కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి ఏ మాట అనకూడదు దేవుడి దగ్గర నుంచి మనం దీవులేనా దేవుడి దగ్గర నుంచి కఠినమైన శిక్ష కూడా మనం అనుభవించాలని సాత్వికంగా దీనంగా తన భార్యతోటి సమాధానం చెప్పాడు సహోదరులరా దేవుడు కృపగలిగినవాడు చూడండి ఒకసారి కొరిందలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదవ అధ్యాయం పదమూడవచ్చని చదువుకున్నాం కొరింది రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచ్చని నేను చదువుతాను కొరిందలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం వచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహించగలుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును ఎంత దయగలిగిన సాధారణంగా మన రేషియో ఎంత మనం మనిషి మోయగలిగిన బరువును బట్టి దేవుడు శోధిస్తాడు వంద కింటాలు మోయగలిగిన వ్యక్తికి వంద కింటాల బరువే ఇస్తాడు అంతేగా నూట యాభై కెంటాలు ఇవ్వడో అలాగే తను ఎంత శోధించగలడు ఎంత అయితే ఎంత బేర్ చేయగలడో ఎంత సహించగలడో మనిషి మనిషి నాడి అంతా అతని కెపాసిటీ అంత ప్రభుకి బాగా తెలుసు సాధారణముగా నా క్వాలిఫికేషన్ బట్టి దేవుడు నన్ను శోధిస్తాడు నా క్వాలిఫికేషన్ ఎక్కువ కావాలనుకో ఎక్కువ రేషియోలో గోలి శోధిస్తాడు అది సాధారణంగా మనుషుకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు అంటూ దేవుడు నమ్మదగినవాడు ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వాడు లేరు ఒక ప్రభువే నమ్మదగినవాడు నిన్ను కఠినంగా నలిపే దేవుడు నమ్మదగినవాడు నిన్ను కఠినంగా శిక్షించే దేవుడు నమ్మదగినవాడు నిన్ను మరణమునకు అప్పగించని దేవుడు నమ్మదగినవాడు నీకు రెట్టింపు దీవులు ఇవ్వడానికి నిన్ను టెస్ట్ చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు దేవుడు వాడని బైబిల్ చెప్తుంది నమ్మదగిన వారి దగ్గర ఉంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినాయి దేవుడు కాపాడుతూ వస్తాడు ఇంకొక మాట ఉంది అక్కడ శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును సిద్ధపరుస్తాయి రెండు రెండు ఎక్కడ శోధన ఉంది ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధనలో తప్పించుకునే మార్గం నీకు కనిపిస్తుంది శోధనలో ప్రార్థన చేయకపోతే ఆ మార్గం నీకు కనిపించదు అందుకే సుప్రభు అని చెప్పాడు మీ షోధంలోకి ప్రవేశంపకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థించండి దేని కొరకు తప్పించుకునే మార్గం ఉంది అక్కడ ఆ షోధంలో తప్పించుకునే మార్గం చాలా జాగ్రత్తగా చూడాలి ఈ బాహ్య నేత్రాలకు అది కనిపించదు మనోనేత్రాలకు కనిపిస్తుంది మనోనేత్రం వెలిగించే వెలిగించేది ప్రార్థన కనుక మనోనేత్రం వెలిగించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రం వెలిగించబడింది అప్పుడు తప్పించుకునే మార్గం నీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇరుకులో విశాలత కనిపిస్తుంది శోధన ఇరుకే కావచ్చు దాంట్లో తప్పించుకునే మార్గం విశాలంగా ఉంటుంది ఇది దేవుడు నమ్మదగిన వాడంటే అంతేగాని ఒక వ్యక్తిని శోధనలోకి పంపించి పట్టి పట్టకుండా ఉండేవాడు కాదు దేవుడు అదే సమయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత కఠినమైన శోధన సరే లాంటి శోధన సరే ఎంత బాధాకరమైన శ్రమైన కావచ్చు దాంట్లో ఒక మార్గం ఉంది తప్పించుకునే మార్గం ఉంది సాతాను తప్పించుకునే మార్గం దేవుడు సిద్ధపరిచాడు యాడ్ చేశాడు దానికి దాన్ని తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి ప్రభు ఎందుకు వచ్చింది ఈ శోధన ఏంటి ప్రభు ఈ ప్రాబ్లం అంటే ప్రభు నీకు సొల్యూషన్ ఇస్తాడు నీ మనోనేత్రం వెలిగిస్తాడు మనోనేత్రం వెలిగించినప్పుడు ఆ మార్గం నీకు సరళంగా కనిపిస్తుంది నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినంలో దావీదుకి వచ్చిన శోధన బట్టి ఒక ప్రార్థన చేశాడు చూడండి ఒకసారి నాలుగవ కీర్తన నా ఒకటవ చూడండి ఒకసారి సహోదరులరా నాలుగవ కీర్తన ఒకటవచ్చును చూద్దాం చదువుకుందాం నాలుగవ కీర్తన ఒకటవచ్చును నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము నా ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడివి ప్రార్థన చేస్తున్నాడు శ్రోధంలో ప్రార్థన చేస్తున్నాను ఇరుకులో నేను ప్రార్థన చేస్తున్నాను దావీతి కొన్ని అనుభవం అయ్యా నేను ఇరుకులో ప్రార్థన చేస్తున్నాను ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తున్నాం దాంట్లో నుంచి విరుకులోంచి విశాలత కలుగు చేసే మార్గం నువ్వు నాకు చూపించావు ఏబుకు జరిగింది ఇదే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు బెల్దదు ఎలిఫజు జోఫరు ఎలిహ్ అనేటువంటి నలుగురు స్నేహితులు వచ్చారు వాళ్ళతో వాళ్ళ మిస్ వాళ్ళ యోబు గారు మిస్సెస్ ఉంది వాళ్ళకి తప్పించుకునే మార్గం తెలియట్లా ఏబుకు తెలుసు ఏబు ప్రార్థన చేస్తున్నాడు ఈ వాక్యం దేవుడు అతను గుర్తు చేశాడు శోధనతో పాటు శోధనలో తప్పించుకునే మార్గం కూడా సిద్ధపరుస్తాడని యోబు గంటాపదంగా తన స్నేహితులు చెబుతుంటే వాళ్ళు అర్థం కాల నీకేమి తప్పు చేశావు ఏ కాని పని చేస్తే వచ్చిందని లాజిక్గా మాట్లాడుతున్నారు కానీ శోధన అనేది మనకు మేలయా శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తుంది నేను కావాలని శోధన కోరుకున్నాను దేవుడు ఇష్టాను సార్ నన్ను నలపమని నేను ప్రార్థన చేశాను దాని యొక్క ప్రార్థ రిజల్టే నన్ను దేవుడు నన్ను నలపటం ఈ దీని నడప నలపటంలో తప్పించుకునే మార్గం నాకు తెలుస్తుంది నా మనోనేత్రం ప్రార్థనలో వెలిగించబడింది చూడండి ఒకసారి మొదసారి చదవండి నాలుగో నాలుగో ఒకట వచ్చిన వాళ్ళు నా నీతికి ఆధారముకు దేవా నేను మొరపెడుతున్నాను నేను దావి ఇక్కడ ఏమంటున్నాను నేను మొర పెడుతున్నాను నాకు ఉత్తరం ఈ ప్రభా ఆ మార్గం ఏంటి తెలుసు చెప్పు సోదరులు తప్పించుకునే మార్గం నాకు చెప్పు అంటే దావిదికి దేవుడు తెలియజేశారంట నీకు నాకు సహోదరుల మన అందరికీ దేవుడు తెలియజేస్తాడు కఠినమైనట్టు తప్పించుకునే మార్గం మనకు కనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో ఆ శోధన నీకు పెద్ద ప్రళయంగా అదైతే పెద్ద ఉప్పినగా నువ్వు అనుకుంటావు ప్రార్థన చేస్తే మార్గం ఉంది అక్కడ అదే పద్ధతిలో ఏబు ప్రార్థన చేసి తప్పించుకున్నాడు రెండు వందల దీవులు వచ్చినాయి శోధన సహించిన వల్ల కంక్లోజింగ్లో నలభై ఏడవ అధ్యాయంలో ఏబు గ్రంథం చివరిలో అన్ని రెట్టింపు దీవులు వచ్చినాయి ఒక కనుక ఒక పిల్లవాడు పాస్ అవ్వాలంటే కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదవకుండా పాస్ కాలేడు కష్టపడి చదవకుండా ఉంటే అది చదువుకి విరుద్ధం చక్కగా బాగా చదువుకో అంటే కష్టమార్కు మార్కు వస్తాయి ఇక్కడ యోగు కోరుకున్నాడు చిత్తానుసర నలుపును గాక అన్నాడు నలిపితే దేవుడు ఎంత దీవిస్తాడో యోగుకు తెలుసు చూడండి హెబ్రి పత్రిక ఒక మాట చదువుకుందాం సహోదరులరా పదవ అధ్యాయం ముప్పై ఒకట జీవము గల దేవుని చేతిలో బహు భయంకరమని ఉంటుంది హెబ్రిలు రాసిన పత్రిక పదే ముప్పై ఒకటి వచ్చింది చదువుకుందాం చదవండి ఒకసారి ప్రగతి ఎబ్రి పది ముప్పై ఒకటి జీవము గల దేవుని చేతుల పొడుట భయంకరం అంటున్నారు ఎలిఫజు జోఫరు బెల్దదు బెల్ ఎలిహు ఆ యోగ ఒక మిస్సెస్ వాళ్ళ భార్య అంటుంది అసలు దేవుని చేతిలో పట్టు ఎంత భయంకరమో నీకు తెలుసా ఆయన చేతున్న నడపాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో నీకు తెలుసా నువ్వు పురుగు వాడివి దేవుడు సృష్టికర్త ఆయన చేతులతోనే నువ్వు చేశాడు ఆ చేతుల్లో పడి ఆ చేతులతో నలుపునిగాక నువ్వు అడుగుతున్నావు ఏందని వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళకి తెలియదా ఆ శోధనలో అమూల్యమైన సత్యాలు ఉన్నాయని ఆ షోధంలో అపారమైన సంపద ఉందని తరగని ఆశీర్వాదం ఉందన్న సంగతి యోగు మాత్రమే తెలుసు కావాలని కోరుకున్నాడు యేసు ప్రభు వారు వనంలో తండ్రి చిత్తానికి లొంగిపోవటం వల్ల తండ్రి చిత్తానికి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చడం వల్ల లోకాన్ని రక్షణ తీసుకొచ్చాడు మనందరూ రక్షించబడటానికి మార్గం అయింది కనుక తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరమయ్యా నువ్వు ఎందుకు కోరుకున్నావు లేనిపోయిన తప్పు చేసుకొచ్చి పెట్టావు నీ నోటితో ఎంత ప్రాబ్లం చేసుకొచ్చి పెట్టావు అని అడుగుతున్నారు ఏ వాటి అనేది సమాధానం చక్కగా చెప్పేశాడు మీకు శోధన సహించకపోతే దీవెన రాదు ఒక స్త్రీ తొమ్మిది నెలలు మోసి మరణాన్ని టచ్ చేసి ఒక బిడ్డను కనిద్ది అయితే తొంభై సంవత్సరాలు ఆ ఆనందాన్ని అనుభవించింది నీకు ఆ సంగతి సంగతి తెలియట్లేదు శ్రంపడకుండా ఏది కూడా రాదు ఒక పర్లోంచి ఒక దీవెంత ఉన్నాడు దీవించబడ నువ్వు శంపడాలని చెప్తున్నాడు ఇంకో మాట చెప్పుకున్నావు సహోదరురా చదవండి ఒకసారి సామిత్రి కదా మూడా పదహారు వచ్చినంలో ఆయన చేతుల్లో ఏమున్నదో యోగు మాత్రమే తెలుసు స్నేహితులకు తెలియట్లేదు మూడు అధ్యాయం పదహార వచ్చినంలో ఎంత దీవించాడో దేవుని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడ ఏసు ప్రభు ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నాయి మీకు అది ఆయన చేతిలో పట్టడం భయంకరమని మీరు అనుకుంటున్నారే కానీ ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది ఏసుప్రభు ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉన్నాయి ఘనత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అవి రావాలంటే ఆయన చేతిలో పడాలి ఆయన చేతి నలపాలి నన్ను నలపనీయొద్దు అంటారేంది నాకు కావాలి ఆయన చిత్తాను నలుపును గాక ఆయన చిత్తానుసారంగా నన్ను నిర్మూలన గాక నేను అంటే మీరు అలా అంటున్నారు ఏంటి అంటున్నాడు వాళ్ళకేం తెలియక బ్లేమ్ చేస్తున్నారు నువ్వు మూర్ఖుడివి నువ్వు పనికి మాలిని వాడివి అంటున్నారు కానీ సత్యం తెలుసు ఏసుప్రభు చేతిలో పట్టం భయంకరమే కావచ్చు కానీ ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును ఆయన ఎడమ చేతిలో ఆ ఎన్ని ఆ శోధన సహించిన తర్వాత ఏబు స్వతంత్రించుకున్నాడు శోధన ఎంత ఎంతసేపు ఉంటుందండి క్షణకాలం ఉండే శోధన క్షణకాలమే దేవుని దృష్టిలో క్షణం క్షణం అంటే ఏంది కన్ను మూసి కన్ను తెరిచి అంత వ్యవధి ఆ క్షణకాలం శోధనగా నువ్వు సహిస్తే అపారమైన దీవెనలు వస్తాయని ఏబు తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా నన్ను నలుపున గాకని ఏబు కోరుకున్నాడు మనం కూడా పరలోకం నుంచి దీవెనలు పొందటానికి పరలోక సంపదను స్వతంత్రించుకోవడానికి శోధన కావాలి శోధించకబడకపోతే నువ్వు అమూల్యమైన మేల్వి బంగారం కావు పరలోకంలో పోయే ప్రతి ఒక్క వ్యక్తి బంగారం లాంటి అనుభవం కలిగినవాడు ఆ కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక